రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు శివాలయ కమిటీ చైర్మన్ కుంటా రవి 100,000 రూపాయలు విరాళంగా అందజేశారు. స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు పుర ప్రముఖుల సమక్షంలో చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుంటా రవిని ఎస్ఐ వెంకటేశ్వర్లు, పుర ప్రముఖులు శ్రీనివాసరావు, అంజన్రావు, బాలయ్య, పరశురాం గౌడ్లు అభినందించారు. ఎందుకంటే ఈ రోజు గూడెం గ్రామంలో వారంతకు వారుగా నేను సైతం మరియు కమ్యూనిటీ సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి వారు గ్రామం తరఫు నుంచి మొత్తం 25 కెమెరాలు పెట్టుకోవడానికి ముందుకు వచ్చినారు. అందులో ముఖ్య కమిటీ వచ్చేసి సర్పంచ్ శ్రీనివాసు, కుంటారవి, కొమ్ము బాలన్న, అంజన్రావు, వెంకటరమణ అని చెప్పి 5 కమిటీలో గ్రామ ప్రజల యొక్క మద్దతు తీసుకుని ఈ యొక్క 25 కెమెరాలు మొత్తం అమౌంట్ వచ్చేసి ఎంతైనా కానీ పెట్టుకుంటామని చెప్పేసి ఈ రోజు నుంచి ఆ అమౌంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కెమెరాలు మాట్లాడుకునే విషయంలో కుంటారవి గారు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కెమెరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా 25 కెమెరాలు పెట్టుకుంటే మా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్నట్టే ఈ గ్రామంలో మా పోలీస్ స్టేషన్ 20 మంది కానిస్టేబుల్ ఉన్నట్టుగానే ఇక్కడ 20 మంది కానిస్టేబుల్ అయినా ఇక్కడ అంత పని చేసారో చేయరో కానీ ఈ కెమెరాలు మాత్రం ప్రతి ఒక్కటి కూడా ఒక కానిస్టేబుల్ యొక్క పనిచేస్తాయి. కాబట్టి ఈ యొక్క మీరందరూ కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుని కెమెరాలు పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి మా యొక్క పోలీస్ వారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని గతంలో మేము కుంటరాజు గారిని కోర్టు సభ్యులుగా చేస్తే వారు 100,000 రూపాయలు ఇస్తామని లక్ష నుంచి 1,00,000 రూపాయలు అన్నాం. గ్రామ పంచాయతీల వారిని ఒక కోర్టు సభ్యులుగా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి చేయడం జరిగింది. అదే మాట ప్రకారం వారు ఎస్ఐ గారు ఇంత రోజు సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది, సీసీ కెమెరాలు బాగుంటుంది అని చెప్పి ఎస్ఐ గారు అనడం, ఆ ఎస్ఐ గారు అనడంలో ఏంటంటే వారు జరగని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మన గ్రామం మనకు బాగుంటే బాగుంటుంది అని చెప్పి వారితో మంచి కోఆపరేషన్ చేసుకుంటూ సీసీ కెమెరాల కోఆపరేషన్ చేసింది కాబట్టి వారికి అదే ఇస్తా అన్న దాత ఎవరైతే పైసలు ఆర్థికంగా సంపాదించిన అందరూ సంపాదిస్తారు కాబట్టి పైసలు ఇచ్చిన మాత్రం కొందరితోనే సాధ్యమవుతుంది. అది కుంటరాజు గారు గ్రామం ప్రజలందరూ తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే పైసలు సంపాదించడం అందరికీ ఉండదు కాబట్టి శ్రమజీవిగా కష్టపడ్డ పైసలను ఒకరు 1,00,000 రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. రవి గారు వారికి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా, పాలకవర్గ సభ్యులుగా, గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున వారికి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం సుద్ధ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపడతాం. ఎందుకంటే వారు ఇంత చేసారు కాబట్టి ఇంకా ముందు సుద్ధ వారిని స్ఫూర్తి తీసుకొని దాతలు వచ్చి ఇంకొన్ని సీసీ కెమెరాలు కావచ్చు, ఇంకా అభివృద్ధి విషయాలలో కావచ్చు, అందరు సహకారం.